దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దాగుచోటును మన ఆశ్రయదుర్గమైన మహోన్నతుడగు యెహోవా దేవుడు నేడు మనలను ప్రేమించి మనకు ఉపదేశము చేయుచు, మనము నడవవలసిన మార్గమును మనకు బోధించుచు, మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెప్పుతారు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఇచ్చు ఆలోచన చెప్పున మనము నడవగలిగితే మన జీవితాలలో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను ఆయన జరిగిస్తారు. అంత మాత్రమే కాక మనకు ప్రమాదాలు అపాయములు ఎదురైనప్పుడు ఆయన మనకు ఆలోచనను అందించుచు మనలను క్షేమస్థితిలోనికి నడిపిస్తారు. ఈ రోజున మనము కొన్ని పనులు అనుకుంటున్నాం. అసలు ఏ వర్క్ స్టార్ట్ చేయాలో, ఏ ప్రయత్నాలు ముందుకు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నాం. మనము ఎవరినైతే నమ్ముకుని వారి సలహా కొరకు వెళుతున్నామో వారు కొన్ని అయోమయ సలహాలు అనవసరమైన ఆలోచనలు చెప్పి మనల్ని మరింత నష్టపరుస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గొప్ప ఆలోచనలు ఇవ్వగలిగిన, ఆలోచనలను క్రియారూపకంగా జరిగించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన కొరకు మనము ఎదురు చూస్తే ఆయన నిశ్చయంగా మనపై దృష్టి ఉంచి మనకి మంచి ఆలోచన చెబుతారు. మనము నడవాల్సిన మార్గములో ఆయన మనలను నడిపిస్తారు. మరి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పాలంటే మనము ఎలాగను ప్రవర్తించాలో తెలుసా? ఆలోచన ఇవ్వగలిగిన ఆలోచనకర్త అయిన యెహోవా దేవుని యందు మన పూర్ణ హృదయంతో మనము నమ్మకం ఉంచాలి. ఆయనను నమ్మినట్లయితే ఆయన నిశ్చయంగా మన కొరకు అద్భుతమైన ఆలోచనలు దయచేస్తారు. ఆయనను నమ్మలేదనుకోండి, ఆయన ఎలా మనకు ఆలోచన చెబుతారు? ఆయన మాటను నమ్మాలి, ఆయన శక్తిని నమ్మాలి, ఆయన బలమును నమ్మాలి. ఆయన మన కొరకు చేయగలిగిన గొప్ప కార్యములు యందు పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచాలి. ఇట్టి నమ్మకము మనం ఉంచగలిగితే నిశ్చయముగా దేవుని మహిమ కార్యాన్ని మనము పొందుకుంటాము. మరి దేవుని యందు నమ్మకం ఉంచుదామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసురాజ్య, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మేము నడవవలసిన త్రోవను నడిపిస్తానని, మాకు మంచి ఆలోచనను అందిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ అందు నమ్మకం ఉంచి అట్టి ఆలోచనను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేము నయన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.